అనేది దేశాన్ని ఎలా పరిపాలించాలి, చట్టాలను ఎలా చేయాలి, వాటిని ఎలా అమలు పరచాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, రాజ్యాంగ సభకు ఎన్నికైన వారిలో ముఖ్యులు జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షి, రాజగోపాలాచారి, అబుల్ కలాం ఆజాద్ ముఖ్యులు. రాజ్యాంగ సభకు చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికైనారు. ఆనాటి అత్యుత్తమ వ్యక్తుల కఠోర శ్రమ ఫలితమే మన రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ప్రపంచంలో కల్లా అతి పెద్ద లిఖిత రాజ్యం మనది. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగ సభచే ఆమోదించబడింది. మన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగంలో దేశంలోని పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. ప్రాథమిక హక్కుల ద్వారా వారు స్వేచ్ఛను స్వతంత్రాన్ని పొందవచ్చు. ప్రాథమిక హక్కుల ద్వారా రక్షణ కల్పించబడుతుంది. ప్రథమ విధులు ఆదేశ సూత్రాల ద్వారా వీటికి ద్వారా పౌరులకు ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసింది. మేడం.